ప్లాస్టిక్ వాడకం మన జీవితంలో ఓ భాగంగా మారింది అనేది మనందరికీ తెలుసు. ఇక్కడ అక్కడ అది ఇది అనే తేడా లేకుండా అన్ని రకాల వస్తువులు వాటితోనే తయారవుతున్నాయి అనేటువంటి విషయం మనకందరూ తెలుసు. ఉదయం లేవగానే పాలపేటల దగ్గర నుంచి ఇంట్లో ఎక్కువ శాతం వస్తువులు ప్లాస్టిక్తోనే తయారవుతున్నాయి. కొన్ని ప్లాస్టిక్ వస్తువులు మనం పూర్తిగా వాడేసిన తర్వాత ఎందుకు పనికిరావని గుర్తించినప్పుడు వాటిని రోడ్డు మీద పడేస్తాము. ఉదాహరణకు మనము తాగి పక్కన పడేసినటువంటి వాటర్ బాటిల్ను తిరిగి రీసైక్లింగ్ ద్వారా మళ్ళీ వాటర్ బాటిల్ తయారు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం పనికిరాని కుర్చీని రోడ్డు మీద పడేసినప్పుడు వాటిని చిప్స్ రూపంలో తయారు చేసి రీసైక్లింగ్ విధానం ద్వారా మళ్ళీ కుర్చీలు తయారు చేస్తున్నారనేటువంటి విషయం మనందరూ తెలుసు. ఈ నేపథ్యంలోనే అసలు ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఎలా జరుగుతుంది అనే విషయం తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి మనందరిలో ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు ప్లాస్టిక్ కుర్చీలు ఎలా తయారు చేస్తారు అనేటువంటి దానిపై ప్రత్యేక కథనం. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ యొక్క వ్యాపారం రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్ని చోట్ల ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మరి ముఖ్యంగా మంగళగిరి ప్రాంతంలో దాదాపు నగరాన్ని చుట్టుపక్కల 20 పైగా ఇలాంటి స్క్రాపింగ్ షాపులు ఉన్నాయి. ఈ యొక్క వ్యాపారం రోజు రోజుకు దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. వ్యాపారం లాభదాయకంగా కనిపించడంలోని ఇటీవల కాలంలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వారు కూడా ఈ వ్యాపారంలో రీసైక్లింగ్ వ్యాపారంలో ఎక్కువ మక్కు చూపిస్తూ ఉన్నారు. మనకు పనికిరాదని రోడ్డు మీద పడేసినటువంటి వస్తువుని తిరిగి అదే రూపంలో వస్తువును తయారు చేయడం అనేటువంటిది చాలా ఎంతో సాహసమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. దానికి పెద్ద కసరత్తే కావాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటూ ఉన్నారు. ప్లాస్టిక్ వస్తువుల యొక్క డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలోనే మంగళగిరి చుట్టుపక్కల ఈ వస్తువులు తయారు చేసేటువంటి కంపెనీలు కూడా ఇటీవల కాలంలో బాగా వెలిసాయని చెప్పవచ్చును. జెట్టానికి కావాల్సినటువంటి ముడిసరుకుతో కూరుకున్నటువంటి చిప్స్ తయారీ కేంద్రంగా మంగళగిరి ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చును. ఇక్కడ తయారవుతున్నటువంటి చిప్స్ను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుతో పాటు ఉత్తర భారతదేశానికి బాగా ఎగుమతి చేస్తూ ఉన్నారు. తక్కువ ఖర్చుతో మనకు కావాల్సిన పద్ధతుల్లో వస్తువులు తయారు చేస్తున్న నేపథ్యంలోనే ప్లాస్టిక్ రంగానికి ఇటీవల కాలంలో బాగా డిమాండ్ పెరిగింది. పూల కుండీలు అదేవిధంగా కుర్చీలతో పాటు మనకు కావాల్సిన విధానంలో డై ఉంటే చాలు, వాటిని ఆ షేప్లో మార్చుకొని వస్తువులు తయారు చేస్తున్నారు. మార్కెట్ రంగంలో రోజు రోజుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలోనే మంగళగిరిలో వందలాది మంది యువతీ యువకులు ఈ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ ఫ్యాక్టరీలో ఇదిగో ఈ కుర్చీ తయారవడానికి అసలు ఏంటమ్మా ఈ కుర్చీ రీసైకిల్ జరుగుతుంది అంటున్నారు కదా, ఏంటి ఎట్లా తయారు చేస్తారు, మీ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రొడక్షన్ అనేది? సో నార్మల్ గా మనం ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైర్ ఏంటి, నేను ఒక 5 to 10 years అట్లా యూజ్ చేసిన తర్వాత అది వేస్ట్ కింద మనం బయట వేస్తాం. సో బయట వేసినప్పుడు గార్బేజ్ లో అలా కలెక్ట్ చేసిన వాళ్ళు మా ఫ్యాక్టరీకి లేకపోతే మా ఇండస్ట్రీకి వీటిని సేల్ చేస్తారన్నమాట. మేము సేల్ చేసినవి అలా వేస్తా ఉంటాం, బ్రోకెన్ చైర్స్ కానీ లేకపోతే అట్లా డివైడ్ చైర్స్ అలా వేస్తాం అన్నమాట. వేసిన తర్వాత వీటిని మనము బేస్డ్ ఆన్ ది కలర్ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ది ప్లాస్టిక్ ని బట్టి డివైడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మనం ఇట్లా ఇది ఒకటి 1-2 days లో కలెక్ట్ చేసిన ప్లాస్టిక్ కాదు, ఇయర్స్ ఆఫ్ ప్లాస్టిక్ ని ఇలా కలెక్ట్ చేసి దాని తర్వాత మనం ఈ ప్లాస్టిక్ ని చిప్స్ కొడతాం. అది ఎట్లా ఎలా డివైడ్ చేస్తారు, వచ్చినటువంటి ఈ యొక్క వేస్టేజ్ మొత్తం ఎలా డివైడ్ చేస్తారు? అకార్డింగ్ టు కలర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైర్స్ తీసుకుంటే మనము ఈ చైర్స్ ని మేము బేస్డ్ ఆన్ కలర్ ఒకటి అండ్ క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్, కొన్ని చీప్ క్వాలిటీ అండ్ కొన్ని హై క్వాలిటీ ఉంటాయి కదా, వాటిని బట్టి డివైడ్ చేస్తాం. డివైడ్ చేసిన తర్వాత వీటిని చిన్న చిన్న చిప్స్ గా చేస్తాం అన్నమాట. చిన్న చిన్న చిప్స్ గా చేసే మిషన్ ఉంటది, దాంట్లో ఇవన్నీ వేసిన తర్వాత అవి చాలా స్మాల్ ప్లాస్టిక్ గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట, స్మాల్ చిప్స్ ఆఫ్ ప్లాస్టిక్. ఆ చిప్స్ ని మనము ఇంకో ప్లాస్టిక్ మనకి ఎలా కావాలి అంటే అలా కన్వర్ట్ చేసుకోవడానికి ఆ ప్లాస్టిక్ ని యూస్ చేస్తాం. మీరు ఏదైతే వేస్టేజ్ అన్నారు, ఇది సెకండ్ ఫేజ్ కదా, ఇది ఎట్లా తయారు? ఇప్పుడు మనం ఇందాక చూస్తే ఇది ఒక ప్లాస్టిక్, సో ఇది మనకి బ్లాక్ ప్లాస్టిక్ కింద అన్నమాట. ఈ హోల్ ప్లాస్టిక్ దీన్ని మనం ఏం చేస్తాము అంటే ఈ మిషనరీలో చిప్స్ చేస్తాం. ఈ మిషనరీలో చిప్స్ చేస్తే మనకి ఇలా వస్తుంది అన్నమాట, చాలా ఫైన్ గా చిప్స్ అయ్యి వస్తుంది. సో ఇది మనకి సెకండ్ ఫేజ్. చూసిన ప్లాస్టిక్ ని ఇలా చిప్స్ చేసాం అన్నమాట, ఇది చాలా కొంచెం ఫైన్ గా ఉంది చిప్స్ గా. ఇది ఫేజ్ 2. సో ఈ మిషన్ లో వాటిని చిప్స్ చేస్తా ఉంటాం. ఈ చిప్స్ ని ఎట్లాగా మామూలుగా మీరు దాన్ని ఉంటారంటే బస్తాలు తీసుకెళ్లి పంపిస్తారా? ఇట్లాంటి పెద్ద పెద్ద బస్తాలు యూజ్ చేసి వాటిలో వాటిని ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాం వేరే ప్లేస్. ఇప్పుడు ఈ గ్రేడ్జెస్ దానిలో వీటిలో కలర్స్ ఉంటాయి, డైరెక్ట్ గా దీన్ని కలర్స్ బేస్డ్ మీద డివైడ్ చేసి చిప్స్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇదంతా బ్లాక్ ప్లాస్టిక్. దీన్ని ఏమంటారమ్మా?
ఈ పార్ట్ ఏమంటారు దీన్ని చిప్స్ చేయడం చిప్స్ కొట్టడం ఓకే బస్సాల తీసుకెళ్లిన తర్వాత వాటిని ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని కరిగించడం వేరే వేరే ప్రొడక్ట్స్ తయారు చేయడం ఇలా వాళ్ళ స్టెప్స్ లో ఉంటది అంటే నాకు మీకు తెలిసినంత వరకు ఈ చిప్స్ ని సుమారు ఎన్ని రకాలుగా యూటిలైజ్ చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా వాడొచ్చు వాళ్ళు డిపెండ్స్ ఆన్ కలర్ ని బట్టి కొన్ని దీనికి ఎలక్ట్రానిక్స్ లో ఉండే ప్లాస్టిక్ గా యూస్ చేస్తారు కొంతమంది పూల కుండీల్లో బేస్డ్ ఆన్ మనకి మెటీరియల్ ని బట్టి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లో కుర్చీ ఇరిగింది అనుకో ఆ ఇరిగిన కుర్చీలో ఉన్న మెటీరియల్ మళ్ళీ రీసైకిల్ తో మళ్ళీ కుర్చీ తయారు చేయొచ్చా చేయొచ్చు సో ఇప్పుడు మనం ఇందాక చూసినట్టు బయట కుర్చీని తీసుకొచ్చి కలర్ గా డివైడ్ చేసుకొని ఆ డివైడ్ చేసిన దాని చిప్స్ కొడితే ఇలా చిప్స్ వస్తాయి వీటిని మనం నెక్స్ట్ వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాం కదా వాళ్ళు మళ్ళీ మనకి చైర్ కావాలంటే చైర్ టేబుల్ కావాలంటే ఇంకా దాన్ని ఆ ప్రాసెస్ ఇప్పుడు ఇది మనం కుర్చీ అనుకుంటే ఒక కుర్చీ చేయడానికి మనకి 3-5 కేజెస్ ఆఫ్ చిప్స్ యూటిలైజ్ చేస్తాం దానికోసం 3-5 అంటే బేస్డ్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్ ని బట్టి 3-5 కేజెస్ ఆఫ్ చిప్స్ ని యూస్ చేసి ఇంకో చీరగా కన్వర్ట్ చేయగలుగుతాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూలకుండీ లాంటిది అనుకో పూలకుండీ తయారు చేయాలంటే ఎంత టైం పడుతుంది ఎన్ని కేజీలు పడుతుంది పూలకుండీ సైజ్ ని బట్టి 1-5 కేజెస్ అట్లా అవ్వచ్చు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి 1-5 కేజెస్ వరకు చిప్స్ యూస్ చేసుకొని దాని నుంచి మనం ఇప్పుడు ఈ వీటిని ఏం చేస్తారమ్మా ఇదిగో చెప్పు ఇప్పుడు ఇలా చూపించింది ఇలా చూపించింది ఈ ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ బాటిల్ చేంజ్ చేస్తారు లో క్వాంటిటీ ఆఫ్ ప్లాస్టిక్ మన అందరికీ తెలిసిందే వాటర్ బాటిల్స్ లో క్వాంటిటీ ఆఫ్ ప్లాస్టిక్ దీన్ని ఏం చేస్తాము అంటే ఆ మిషన్ లో వేసి ప్రెస్ చేస్తాం ఎక్కువ ప్లాస్టిక్ ని దాంట్లో ప్రెస్ చేసి నెక్స్ట్ వాళ్ళకి పంపిస్తాం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు దాన్ని కడిగించి మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అట్లా ఓకే ప్లాస్టిక్ బాటిల్ సంబంధించి ప్లాస్టిక్ బాటిల్ తయారవుతుంటాయి ఎందుకంటే ఈ క్వాలిటీ డిఫరెంట్ ఈ క్వాలిటీ డిఫరెంట్ కదా సో అందుకు ఇది చిప్స్ చేస్తాము అది ప్రెస్ రీబాటిలింగ్ అవ్వాలంటే మళ్ళీ వాటిల్నే వాళ్ళు ఇచ్చేస్తుంటారు మెటీరియల్ యాడ్ చేస్తారు ఓకే ఇప్పుడు